ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే నా పేరు కళ్యాణి, కళ్యాణి స్టైలిస్ట్. ఫస్ట్ టైం చూసినారా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే థంబ్నైల్ ఆల్రెడీ చూసారు కదండి మీరు. డిప్రెషన్ లోకి వెళ్తే ఈ వీడియో చూడాలని పెట్టేశాను. మరి అంటే నేను ఏదో చేయమని, అది తీసుకోమని, ఇది తీసుకోండి అని నేను చెప్పాలని అనుకోవట్లేదు. నేను చెప్పాలనేది డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. అంటే మీరు ఏ డిప్రెషన్లోకి వెళ్ళి ఏ కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం నా నుంచి మోటివేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని అయితే ఎవరు బ్యాడ్గా అయితే అనుకోవద్దు. మీరేంది నాకు చెప్పేది అనే మాటకి అనుకోవద్దు. అంటే కొంతమంది వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది అంటే పోనీలు అన్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు, దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు, ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ముందుకెళ్ళే వాళ్ళు ఎవరో ఏదో అనే అది పట్టించేసుకొని మనం ఫలాన్ని చేయలేమని చెప్పి ఫిక్స్ అయిపోయి వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళకి తెలియక ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. సో అందుకని వాళ్ళ కోసంగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఇలాంటి సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అంటే నేను నాకు తెలిసినందుకు వాళ్ళకి నా వంతుగా నేను కొంచెం మోటివేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, కొంచెం ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైనా సరే మన వెనుకలో ఉండి వెన్ను తట్టేవాడే కదండి నిజమైన స్నేహితుడు. అంటే మనం సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను క్లియర్గా చెప్పేస్తానండి, ఇంకా ఎక్కువ టైం అయితే నేను తీసుకోను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో అన్నారనే సరే మీరు పట్టించుకోవద్దు ఏ విషయమైనా సరే. ఫస్ట్ థింగ్ అయితే అదండి, ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు పట్టించుకుంటే అది చాలా వరకు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఒకవేళ మీరు తప్పు చేయకుండా వాళ్ళు వేరే వాళ్ళు మీ వెనకాల అన్నారని అని మీకు తెలిసి మీరు బాధపడుతూ ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని గేల్ చేసేదానికి ట్రై చేస్తారండి. సో ఎవరు ఇప్పుడు మీరు దారులు పోతూ ఉన్నారు, ఫలానా వాళ్ళు ఫలానా మాట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వదిలేసుకోండి. సో మనము ఒకవేళ పైకి ఎదిగే వాళ్ళు ఉంటే వెనకాల ఉండి వాళ్ళని మనం వాళ్ళు పైకి ఎదిగే వాళ్ళు చూడలేక వాళ్ళని గేల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి మాట పట్టింపులు ఉంటే వాళ్ళు ఇలాగ మనం ఒకవేళ మాట్లాడితే వాళ్ళు ఆ మాటను పట్టించుకొని వాళ్ళు ఆ పని చేయలేరని చెప్పి ఫిక్స్ అయిపోయి వాళ్ళు అంతటితోనే ఆపేస్తారని కొంతమంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పక్కన వాళ్ళ మాటలు కాక అసలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఏంటంటే ఎవరో మాట్లాడుకున్నారనే వదిలేసేయండి. ఒకవేళ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని గేల్ చేయడం అంటూ జరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ సమాధానం మీరు ఇవ్వండి. ఇస్తేనే ఈ రోజు మీరు ఇస్తేనే నెక్స్ట్ మీరు మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ అడిగే ధైర్యం కూడా చేయరు ఎవరు కూడా. సో నేనైతే ఇది నా నుంచి మీకు చెప్తున్నానండి. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పేది, ఫర్ ఎగ్జాంపుల్ స్నేహబంధం గురించి నేను చెప్తున్నాను, స్నేహితుల గురించి. స్నేహితులు ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విడగొట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ముందు స్నేహం అంటే అసలు మనం అంటే నేను చెప్పేది అంటే అసలైన స్నేహితులు కానీ స్నేహితురాలు దొరకడమే మనకి చాలా అదృష్టం అండి. అసలైన స్నేహితురాలు దొరకడమే మనకి చాలా అదృష్టము. అసలుకి అటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఇద్దరికి మధ్య అండర్స్టాండింగ్ ఉండేటట్టు అది బలమైన అండర్స్టాండింగ్ చేసుకోండి. అలాగే ఎవరో ఏదో చెప్తే వాళ్ళని అపార్థం చేసుకోవడం అంటే ఖచ్చితంగా చేయకండి. ఎందుకంటే ఎప్పటి నుంచో మీ మధ్య ఉన్న బాండింగ్ కాస్త తగ్గిపోతుంది. సో నేను అదైతే చెప్తున్నాను. అలాగే ఎక్కువ ఎవరు అనేది, సో లాస్ట్ అయినా సరే ఫస్ట్ అయినా సరే నేను చెప్పేది ఒకటేనండి, మాట్లాడుకునే వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారండి, మిమ్మల్ని తగ్గించాలని చూస్తారు, మిమ్మల్ని పడేయాలని చూస్తారు. సో అవన్నీ పట్టించుకొని దయచేసి మీ డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. అలాగే ఏమైనా సరే కఠిన నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా సరే పర్ఫెక్ట్ అయితేనే తీసుకోండి. దాని గురించి ఆలోచించడం మర్చిపోయి మనం ఎలా ముందుకు వెళ్ళాలని చూసుకోండి. అలాగే ఎవరినన్నా ఏదన్నా అడిగేటప్పుడు మనం అది రైట్ అయితేనే అడగండి. వాళ్ళ దాని గురించి పూర్తిగా తెలుసుకొని అడగండి, తెలుసుకోకుండా అయితే అస్సలు అడగద్దు. సో అది రాంగ్ అయినా అయి ఉండొచ్చు, రైట్ అయినా అయి ఉండొచ్చు. దానికోసం ఫస్ట్ దానికి అంటే దాని గురించి కొంచెం క్లారిటీగా తెలుసుకొని మీరు అడిగితే మంచిదని నా ఉద్దేశం. సో ఇదండి నేను చెప్పేదైతే. సో ఎవరు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు, ఆవేశంలో అనర్థాలు జరగకూడదని నేను ఈ మాటలు చెప్తున్నాను. సో నా మాటలు కనుక నచ్చినట్లయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని రోజు ఇంకొంచెం మంచి టాపిక్తో ఇంకొంచెం మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో బాయ్.